ప్రైస్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్పని కీర్తనకాడు అంటున్నాడు. ఇక్కడ నీ ఇల్లు అనగా దేవుని రాజ్య విస్తరణకు, దేవుని రాజ్యానికి ఒక సూచనగా నిలిచి ఉంది. ఆయన రాజ్యం విషయమై ఆయన రాజ్యాన్ని కట్టాలి, లేకపోతే ఆయన మందిరాన్ని నిర్మించాలి అన్న ఆసక్తి నన్ను భక్షించుచున్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. మనకి ఈ వాక్య భాగం అర్థం కావాలంటే ఒక గొప్ప మిషనరీ ఉన్నారు. ఆయన పేరు హడ్సన్ టేలర్. ఆయన్ని ఆయన దగ్గర పనిచేసే పనివాడే ఆయన మోసం చేసి ఆయన దగ్గర ఉన్న కిట్, ఆయన దగ్గర ఉన్న సామాన్లు అన్నీ కూడా దొంగతనం చేసేసి హడ్సన్ టేలర్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆహారం లేక, తిండి తెప్పలు లేక, అలాగే నిద్ర లేక కలుదిరిగి పడిపోతారు. అక్కడ భయంకరమైన స్థితిలో రోడ్డు పక్కన పడిపోయి ఉంటారు. లేవలేని స్థితి, చాలా తన శక్తిని అంతా కోల్పోయి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కూడా చాలామంది గుంపులుగా ఆయన చుట్టూ చేరి ఉంటారు. ఆయన చుట్టూ వచ్చేసి ఏమైంది, దీనికి ఎందుకు పడిపోయాడని అందరూ చూస్తూ ఉంటే ఆయన ముఖం మీద నీళ్ళు కొట్టి ఆయనకి వాటర్ ఇచ్చి ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు వెంటనే ఆయన ఇంతమంది జనాలను చూసి ఒకేసారి లేచి నిలబడి, ఇది తప్ప నాకు ఇంకే అవకాశం దొరుకుద్ది ప్రజలకు సువార్త ప్రకటించడానికి, వాళ్ళంతట వాళ్ళే నా దగ్గరికి వచ్చారని, తనకి శక్తి లేకపోయినా ఓపిక లేకపోయినా కళ్ళుదిరిగి పడిపోయే స్థితిలో ఉన్న కబుక్కుని లేచి నిలబడి వాళ్ళందరికీ సువార్త ప్రకటించడం మొదలు పెట్టేస్తున్నాడు. వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తుల జీవితాల్లో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న వాక్యం పరిపూర్తి అవడం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా, శరీరం సహకరించకపోయినా ఏదో విధంగా దేవుని రాజ్యాన్ని విస్తరించాల్సిందే, సువార్తను ప్రకటించాల్సిందే, ఏదో విధంగా ఇతరులకు చెప్పాల్సిందే అని చెప్పనీకి అదే పనిగా వారు పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం ఈ లోకంలో ఏదన్నా ఒక ప్రొడక్ట్ అమ్మేవాళ్ళని కానీ, లేకపోతే ఎల్ఐసి ఏజెంట్స్ని కానీ మనం చూస్తే, అంటే మధ్యలో పనిచేసే వాళ్ళని మనం చూస్తే, వాళ్ళు సందర్భం లేకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రొడక్ట్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ప్రొడక్ట్ గురించి చెప్తూ ఉంటారు, పలానా వస్తువు అండి ఇది కొనండి మీకు ఎంతకు వస్తుంది అని చెప్పని. అది పెళ్ళైనా లేకపోతే ఎవరైనా చనిపోయినా ఇక అదే పని, వాళ్ళకి మాటల్లో ఇక అదే ఉంటుంది. ఆ ప్రొడక్ట్ గురించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మోసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకని, వాళ్ళకి శాలరీ పడుతుందని కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మనం కూడా ఈ విధంగా ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి మనకు ఉండాలి, ఆయన రాజ్యాన్ని నిర్మించాలి, అనేకులకు రక్షణ సువార్త ప్రకటించాలి అన్న ఆలోచన మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని రాజ్యాన్ని మోసుకుని వెళ్ళే వారంగా, దేవుని రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. మనలో కొంతమందిని చూస్తే వారికి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి అసలు ఉండనే ఉండదు. ఇతరులు కష్టపడుతున్నా, మన తోటి విశ్వాసులు శ్రమ పడుతున్నప్పటికి కూడా వారు వారి ఇళ్లలోంచి కదలడానికి ఇష్టపడరు, ఆ సహోదరుని కోసం ప్రార్థించడానికి ఇష్టపడరు. వాళ్ళున్న స్థితిలో నాకేం కష్టం లేదు కదా, నేను ఎందుకు ప్రార్థించాలి, నా పరిస్థితి బాగానే ఉంది కాబట్టి నేను ఎందుకు సువార్త ప్రకటించాలని చాలా నిర్లక్ష్యం, అశ్రద్ధని కలిగి ఉంటారు. లేఖనం చెప్తుంది, యెహోవా పనులను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు. కాబట్టి ఆయన పనుల విషయమే, ఆయన రాజ్యవ్యాప్తి విషయమే ఆసక్తి కలిగి ఉండాలి. అది ఎటువంటి ఆసక్తి, అది మనల్ని భక్షించే విధంగా, అంటే ఒక చోటు కూర్చోనీయకుండా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి, ఆయన రాజ్యం గురించి చెప్పాలి అన్న అంత ఆసక్తి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇర్మియా గారు ఎలాగైతే ఆయన ఎముకల్లో అగ్ని ఉందో, నశించిపోతున్న ఇస్రాయేలీల విషయమే ఆయన ఎముకలలో అగ్ని కలిగిన వాడే, వారికి ఒక పక్కన సువార్త ప్రకటిస్తూ మరొక పక్కన వారి విషయమై తల జలమేమిగాను కళ్ళు కన్నీటి ఊటగాను మారినంతగా ఆయన ప్రార్థించినట్లుగా మనం కూడా మన ఎముకలు ఇటువంటి మంటను కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన ఇంటిని నిర్మించాలి, అనేక ఆత్మలను రక్షించాలని చెప్పని ఎంతసేపు కూడా ఎలాగైతే గాడిద ఏసీని తన భుజాల మీద మోసుకుని లోకమంతటికి చూపించిందో, మనం కూడా మన భుజాల మీద క్రీస్తు యొక్క ఆయన కాడిని, ఆయన రాజ్యాన్ని మనం మోసి అనేక మందికి యేసుని గురించి పరిచయం చేసేవారంగా, యేసుని గురించి ప్రకటించే వారంగా మనం ఉండి ఆయన ఇంటి నిర్మాణంలో మనవంతు సహకారం మనం
చెయ్యాలి. ఆయన ఇంటి నిర్మాణంలో మనవంతు మనం ఉండాలి, మన ప్రాధాన్యత మనకు ఉండాలి. మనకెందుకులే కేవలం పాస్టర్లు నిర్మించుకుంటారు, సేవకులు నిర్మించుకుంటారు కాదు. దేవుడు మనల్ని తన ఇంటి నిర్మాణం కొరకు ప్రత్యేకంగా పిలుచుకున్నారు కాబట్టి అనేకులకు రక్షించు వార్త ప్రకటించి వారి కొరకు ప్రార్థించి ఆయన రాజ్య విస్తరణలో మనవంతు భాగం మనది ఉండాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి యేసయ్య. కీర్తనా కార్డు ద్వారా మీరు మాతో మాట్లాడారు. కీర్తనా కార్డు అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని. ప్రభువా, మా అందరికి కూడా అటువంటి ఆసక్తిని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంన అడిగివేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.